दलित कुलम पेर तो दूषించి ఎన్కౌంటర్ చేస్తానన్న రామకుప్పం ఎస్ఐ కృష్ణను సస్పెండ్ చేయాలని దళిత సంఘాలు అఖిల పక్ష రిలే అనే హార్దిక్ష చేపట్టాయి. రామకుప్ప మండలం గోవిందపల్లి మాజీ సర్పంచ్ మహదేవపల్లి జయశంకర్ను కోర్టు ఆవరణలోనే కులం పేరుతో దూషించి ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించిన రామకుప్పం ఎస్ఐ కృష్ణపై ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలపై అధికారులు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ కుప్పం అంబేద్కర్ విగ్రహం వద్ద బాధిత దంపతులు మహాదేవి జయశంకర్ రిలే నిర్హార్దీక్షలు చేపట్టారు. వీరికి మద్దతుగా ఎస్టీ ఎస్సీ కుల సంఘాలు మరియు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులకు మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోర్టు ఆవరణలోనే రామకుప్పం మండలం గోవిందపల్లి గ్రామానికి చెందిన దళిత కులానికి సంబంధించిన మాజీ సర్పంచ్ మహాదేవి జయశంకర్లను కులం పేరుతో దూషించడమే కాకుండా ఎన్కౌంటర్ చేస్తానని రామకుప్పం ఎస్ఐ కృష్ణయ్య బెదిరించిన ఎస్ఐపై ఫిర్యాదు చేసిన ఇంతవరకు పై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా రామకుప్పం ఎస్ఐ కృష్ణయ్య మీద విచారణ కమిటీ వినియమించాలని నియమించాలని ఎస్ఐ మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయని ఎడల రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ దళిత సంఘాల నాయకులు ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మహిళలను రక్షించడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి చట్టాన్ని మీ చేతుల్లో పెట్టారు కానీ మహిళల్ని కించపరిచి మాట్లాడమని ప్రజలను ద్వేషించమని మీకు ఈ బాధ్యతలు అప్పచెప్పలేదని చెప్పి పోలీసు వారికి మేము హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క సమావేశం పేరు పేరున నా శిరసు వంచి ధన్యవాదాలు. అదే విధంగా మాకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన మహిళా మండలకందరూ కూడా పేరు పేరున నా శిరసు వంచి ధన్యవాదాలు. పత్రికా విలేకరులకు అన్ని పార్టీలకు మాకు మద్దతు తెలిపిన అందరికీ పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు. అందరికీ తెలిసిన విషయమే గత నెల 17వ తేదీ కోర్ట్ ఆవరణంలో జరిగిన రామకుప్పం ఎస్ఐ కృష్ణయ్య గారి దౌర్జన్యాన్ని అదే ఆవరణంలో ఉన్నటువంటి జడ్జి మేడమ్ గారికి వివరించడం జరిగినది. తర్వాత అర్బన్ పోలీస్ స్టేషన్లోనూ రూరల్ పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేయడం కూడా జరిగినది. అదేవిధంగా డిఎస్పి గారికి ఎస్పి గారికి స్పందనలో కూడా ఫిర్యాదు చేశాం. కానీ ఇంతవరకు ఈ దళిత కుటుంబానికి జరిగిన అన్యాయంపై కానీ ఆయన కులంపై మాట్లాడినటువంటి మాటలకు కానీ నన్ని మా కుటుంబాన్ని ఎన్కౌంటర్ చేస్తామని నాపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని కూడా ఆయన పదే పదే ఆయన అంతమంది కోర్టు ఆవరణంలో జిప్పు విప్పి కూడా ఆయన నీ చేతేమైతో అని చేసుకోమని కూడా నన్ను చెప్తే నేను దీనిపై న్యాయతో ఆపకుండా జిల్లా కానీ రాష్ట్రం కానీ తీసుకోపోయి మేము విద్యార్థుల భద్రతపై దృష్టి